బాధ్య ఎవరు దయచేసి కాల్చకండి వాటిని అది మానేసేయండి ప్రజా సంగ్రామ యాత్ర పాలమూరు సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి జిల్లా అధ్యక్షుడు వీరబ్రహ్మచారి గారు ఈ యొక్క యాత్ర రథసారధి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారు ఈ యొక్క సభకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కొద్ది సేపట్లో సభాస్థలికి చేరుకోబోతున్నారు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జాతీయ అధ్యక్షులు తెలంగాణ గడ్డ మీద बीजेपी गाशाय जेंडा एगिरी तीरालनेटटुवंटि ओक लक्ष्यंतो मुंदुकु नडिपिस्तुन्नटुवंटि मन जातीय अध्यक्षुलु जयप्रकाश नड्डा गारु मरि वेदिक मीद उन्नटुवंटि पेद्दलंदरिकी एंदुकंटे समयं तक्कुव इच्चिनु नाकु पेर्लतोने सगं टाइम अयिपोतुन्नदि काबट्टि वेदिक मीद उन्नटुवंटि पेद्दलंदरिकी शासन सभ्युलु पार्लमेंट सभ्युलु माजी पार्लमेंट सभ्युलु माजी शासन सभ्युलु माजी मंत्रिवर्युलु माजी शासन मंडली सभ्युलु वेदिक पेद्दलंदरिकी वेदिक मुंदु अक्का चेल्लेलकु अन्ना तम्मुलकु मीडिया मित्रुलकु अंदरिकी पेरु पेरुना नायक नमस्कारालु तेलियजेस्ता उन्ना ई रोजु पालमूरु गड्ड मीद प्रजा संग्राम यात्रनु रेंडव दश यात्रनु प्रारंभिंची मन शक्तिपीठं तेलंगाणलो एकैक शक्तिपीठमैनटुवंटि జోగులాంబ తల్లి యొక్క ఆశీర్వాదం తీసుకొని అలంపూర్ నుంచి ప్రజా సంగ్రామ యాత్రను ప్రారంభం చేసి అలంపూర్ నుంచి గద్వాల గద్వాల మక్తల్ నారాయణపేట్ దేవరకద్ర మరి రోజు మహబూబ్ నగర్ కి చేరుకున్న సందర్భంగా ఈ యొక్క సభకు విచ్చేసినటువంటి వేలాది మంది తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీని మట్టి గర్పించాలి తెలంగాణ ఉద్యమం పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేసి పాలమూరు ప్రజలను అడుగడుగున మోసం చేసి ప్రాజెక్టుల పేర్ల మీద వలసల పేర్ల మీద వెనకబడిన ప్రాంతమైనటువంటి పేరు మీద అనేక రకాలుగా పాలమూరు ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తోకినటువంటి టిఆర్ఎస్ పార్టీని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చిన హామీలని ఒకసారి మనమంతా కూడా గుర్తు చేసుకుంటే పాలమూరు వలసల జిల్లా ఈ వలసల జిల్లాలో అడుగడుగున కృష్ణమ్మ నీళ్లు బారిస్తా కృష్ణమ్మ నీళ్లతో మీ కాళ్ళు కడుగుతా జూరాల కాడ కుర్చీ వేసుకొని కూసుంటా కాపలా కుక్కలాగుంటా పట్టం దగ్గర కుర్చీ వేసుకుంటా గెస్ట్ హౌస్ కట్టించుకుంటా అన్నే కాపలా కుక్కలాగుంటా పాలమూరు రంగారెడ్డి కట్టిస్తా పాలమూరు ప్రాజెక్టులు కట్టి పాలమూరునంతా సస్య శామలం చేస్తా అని చెప్పినటువంటి కేసీఆర్ గారు పాలమూరు జిల్లా నుంచి పార్లమెంట్ సభ్యుడిగా ఎంపికై తెలంగాణ ఉద్యమంలో పాలమూరు ప్రజలంతా ఏకమై ఎనకనడిస్తే ఈ రోజు పాలమూరు పేరు మీదనే తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసి ఆర్డీఎస్ అని కృష్ణమ్మ నీళ్ళని ప్రాజెక్టులు లేవని కరువు ఉందని వరసలు ఉన్నాయని నిరుద్యోగులు ఉన్నారు పాలమూరు ఎన్నికబడిన జిల్లాని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పెద్ద ఎత్తున ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేసిందని ఆంధ్రులు దోచుకున్నారు మన ప్రాంతాలను నిర్లక్ష్యం చేసిండ్రు మన నీళ్లు తీసుకుపోయిండ్రు మన నిధులు తీసుకుపోయిండ్రు మా యొక్క ఉద్యోగాలను తీసుకుపోయినటువంటి మాటలు చెప్పి మన పిల్లలకు ఒక్కొక్క కుటుంబంలో ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మరి నిరుద్యోగులను మోసం చేసి 1200 మంది పిల్లలు ఆత్మత్యాగాలు చేస్తే ఆ పిల్లల ఆత్మత్యాగాల మీద ఇదో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే ఇదే పాలమూరు గడ్డ మీద ఆనాడు సుష్మా స్వరాజ్ గారు మీరు తెలంగాణ బిల్లు పెట్టండి యూపీఏ ప్రభుత్వాన్ని మీరు తెలంగాణ బిల్లు పెట్టండి భారతీయ జనతా పార్టీ మద్దతు ఇస్తుంది ఈ చిన్న చిన్న పిల్లలు ఆత్మత్యాగాలు చేసుకుంటున్నారు బిడ్డలారా మీ ప్రాణాలు కోల్పోవద్దు తెలంగాణకు మేము మద్దతు ఇవ్వడానికి సిద్ధమని ఈ గడ్డ మీదనే చెప్పినటువంటి మాటను ఒకసారి నేను గుర్తు చేస్తా ఉన్నా ఆ రోజు భారతీయ జనతా పార్టీ యొక్క సపోర్టే లేకుంటే
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యేలా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇదే మాట కేసీఆర్ నోట ఎన్ని సార్లు చెప్పలేదు అని నేను ప్రశ్నిస్తా ఉన్నా ఈ రోజు కేసీఆర్ నేను తెలంగాణ తెచ్చిన అంటాడు ఈ రోజు ఆత్మత్యాగాలు చేసుకున్న పిల్లలను రెచ్చగొట్టి ఆ పిల్లల మా నేను చచ్చిపోతే ఉద్యోగాలు వస్తాయని ఆ పిల్లలు ప్రాణత్యాగాలు చేస్తుంటే ఆ పిల్లల సమాధానించాల్సింది పోయి భరోసా ఇవ్వాల్సింది పోయి నాయకులం మేమున్నాం మేం తెలంగాణ దేశం బిడ్డలారా మీరెవరు ఆత్మత్యాగాలు చేసుకోవద్దని మాట చెప్పకుండా పిల్లల్ని రెచ్చగొట్టి వాళ్ళు పెట్రోల్ పోసుకుంటే వీళ్ళు అగ్గిపుల్లలు ఇచ్చి అంటించి వీళ్ళు మాత్రం కిరోసిన్ పోసుకుంటే వీళ్ళకి అగ్గిపుల్లలు దొరకలే కానీ అమాయకులైన బీద పిల్లలకు అగ్గిపుల్లలు దొరికిచ్చి అంటబెట్టినటువంటి వాళ్ళ ఆత్మత్యాగాల మీద ఈ రోజు కుర్చీ మీద కూర్చున్నాడు కేసీఆర్. ఏ పిల్లకి ఏ బిడ్డకు అయినా ఉద్యోగం వచ్చిందా? నాలుగున్నర ఏళ్ళు సరిపోలేదు, మళ్ళీ ఒకసారి ఓటు అయ్యండి. ఆరు నెలలు ముందుగానే ఓట్లకు పోయి నాకు ఇచ్చిన సమయం సరిపోలే ఈ తెలంగాణ బాగు చేయాలంటే నాకు ఇంకొకసారి అధికారం కావాలని అడిగిండు. ప్రజలంతా నమ్మిండ్రు, రెండు బెడ్రూమ్లు అంటే నమ్మిండ్రు, 57 ఏళ్ళు నిండిన వాళ్ళకి పెన్షన్లు అంటే నమ్మిండ్రు, రైతులకు మరోసారి 100,000 రూపాయలు రుణమాఫీ అంటే నమ్మిండ్రు, మళ్ళీ గొర్రెలు ఇస్తామంటే నమ్మిండ్రు, మళ్ళీ నిరుద్యోగులైన పిల్లలకు ఉద్యోగాలు వచ్చేంత వరకు మీకు 3016 నెల యొక్క నెల నెల జీతం లాగా నిరుద్యోగ వృద్ధి ఇస్తామంటే నమ్మిండ్రు. నమ్మి ఓట్లేసి ప్రాణమూలు పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేసి 3 ఏళ్లలో నీళ్లు బారిస్తా అని చెప్పినటువంటి కేసీఆర్ గారు మాట చెప్తే నమ్మిండ్రు. అన్ని విధాలుగా నమ్మి మోసపోయినటువంటి పాలమూరు గడ్డ 13 సీట్లను టీఆర్ఎస్ పార్టీకి గెలిపించిస్తే 2018లో ఈ నాయకులు జిల్లాల ఏం చేస్తున్నారు? ఈ నాయకులు జిల్లాలు ఏమైనా అభివృద్ధి చేస్తా ఉన్నారా? ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నారా? ఇసుక దందాలు, భూదందాలు, అరాచకాలు, కక్ష సాధింపులు. ఎవరైనా వాళ్ళ పార్టీ వాళ్ళని కాదంటే, ఎవరైనా ఎదురు ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు, వాళ్ళని జైలుకు పోలీస్ స్టేషన్లో పెట్టి అడ్డగోలుగా కొట్టించి వాళ్ళ మీద కేసులు పెట్టిస్తున్నటువంటి ఒక నియంత పాలన కేసీఆర్ యొక్క నీడలోన పాలమూరు గడ్డ మీద కొనసాగుతా ఉంటే మనము చూస్తూ ఊరుకున్నామా అని చెప్పి సందర్భాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా. పాలమూరు గడ్డ అమాయకం గడ్డ, రెక్కాడితే కానీ డొక్కాడదు. ఒక పక్క ఉత్తర తెలంగాణకు పెద్ద ఎత్తున 1,00,000 కోట్ల రూపాయలు ఇచ్చిన నిధులు ఇచ్చిన డెవలప్మెంట్ చేశానే మాట చెప్తున్నాడు. మరి పాలమూరు గడ్డ మీద పాలమూరు రంగారెడ్డి ఎందుకు పూర్తి కాలేదు? కోయిల్ సాగర్ కాలువలు ఎందుకు సాగు కాలేదు? ఎందుకు కోయిల్ సాగర్ కాలువలు మరుగు వాటిని అభివృద్ధి చేయలేదు? ఎందుకు కాలువలలో జమ్ము తీయలేదు? ఎందుకు నెట్టంపాడు భీమా కల్వకుర్తి ప్రాజెక్టులలో ఒక్క అడుగు కూడా కాల్వ కూడా తీయకుండా ఒక డిస్ట్రిబ్యూటర్ కూడా చేయకుండా ఎందుకు ఆగిపోయినాయి? గట్టు లిఫ్ట్ ఎందుకు ఆగిపోయింది? ఎందుకు చేస్తలేరు? తుమ్మిళ్ళ లిఫ్ట్ ఎందుకు ఆగిపోయింది? ఆర్టీఎస్ ఫండ్ ఎందుకు పూర్తి చేస్తలేరని చెప్పి సందర్భం నేను ప్రశ్నిస్తాను. ఎవరు అడ్డుకున్నారు? ఏ ఆంధ్రులు అడ్డుకున్నారు? ఎవరు మీకు అడ్డం వచ్చారు? ఎందుకు ఈ ప్రాజెక్టులన్నీ చేస్తలేదని చెప్పి సందర్భం నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క మహబూబ్నగర్ పట్టణంలో ఉన్నటువంటి మంత్రి అసలు వాళ్ళు ఆ ప్రాంతం వాళ్ళో మనకు తెలియదు. కేసీఆర్ గారు వచ్చినట్లే ఎక్కడికి వెళ్ళి వచ్చి తెలంగాణ సెటిల్ అయిందో మనకు తెలియదు. వాళ్ళ పెద్దలు ఈయన కూడా అట్టనే ఎక్కడికి వెళ్ళి వచ్చి సెటిల్ అయిందో తెలియదు. పాలమూరు నాదన్ వచ్చి నిలబడ్డాడు. ఈరోజు పాలమూరు ప్రజలను ముప్పు తిప్పలు పెడుతున్నాడు. ముప్పు తిప్పలు పెట్టి 7 చెరువుల నీళ్లు తాగిపిస్తున్నాడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా. ఎక్కడ భూములు కనబడితే ఆ భూములు కబ్జా, ఆ భూములు వాళ్ళకు కావాల్సిందే. అది 4 కోట్లున్నా 5 కోట్లున్నా భూమి వీళ్ళు చెప్పిన ధరకు వాళ్ళకి ఇవ్వాల్సిందే. ఎక్కడ ఏ చిన్న దాంట్లో చిన్న ఇబ్బందులున్నా ఆ ఇబ్బందులను పెద్దగా చేసి ఆ భూములను వాళ్ళకి అప్పచెప్పాల్సిందే. ఈరోజు అనేక రకాలుగా మావునార్ ప్రజలు విసిగి వేసారిపోయినటువంటి సందర్భంలో పొద్దు మొగులు మాట్లాడతాడు, నన్ను ఎదగనిస్తలేరు, నన్ను ఎదగనిస్తలే అనేటటువంటి మాట మాట్లాడతాడు. నువ్వు చాలా ఎత్తుకు ఎదిగినావు, నిన్నెవ్వరు నీ ఎత్తు ఎదగడాన్ని ఎవరు ఆపరు. నీ అన్యాయాన్ని ఆపు, నీ మోసాలు ఆపు. తెలంగాణ ఉద్యమంలో నీ ఉద్యోగాన్ని రక్షించుకోవడానికే ఉద్యమం పేరుతో ఉద్యమం చేసినావు. నువ్వు చేసినటువంటి అవినీతికి నువ్వు సస్పెండ్ అయినటువంటి విషయాన్ని ప్రజలు మర్చిపోలేదని చెప్పి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా. ఆ రోజు నీ ఉద్యోగం కాపాడుకోవడానికే తెలంగాణ ఉద్యమం పేరు మీద ఉద్యమాలు చేసి తెలంగాణ ప్రజల్ని మోసం చేసి పాలమూరు ప్రజల్ని మోసం చేసి ఈరోజు పాలమూరు ప్రజల రక్తాన్ని పీలుస్తా ఉన్నారని తెలియజేస్తా. ప్రాజెక్టులు పూర్తి చేయకుండా
नेशनल हाईवे पन जे जिले जातीय प्राजेक्ट जातीय नेशनल हाईवे वस्ते मेनमंटर केन्द्र प्रभुत्म रोड मेनमंटर जिले रोड केन्द्र प्रभुत्म का राष्ट्र प्रभुत्म रोडना सदर्भ में प्रश्न ये ग्रामा अभिवृद्धि जरूत केन्द्र प्रभुत्म जो का प्रश्न जातीय उपाधि हामी पन కరువు పనులు ఇస్తున్నటువంటి నిధులు ఇస్తున్నాయి కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈ రోజు గ్రామాల్లో గ్రామ పంచాయతీలకు సర్పంచుల అకౌంట్లలో నిధులు వేస్తున్నది కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం కాదా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈ రోజు వైకుంఠ ధామాలు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ ప్రభుత్వం కట్టిస్తున్నాయి కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ప్రకృతి వనాలు రైతు వేదికలు అంగన్వాడీలు సీసీ రోడ్లు ఎక్కడైతే తిప్పుకుంటూ పోతే మధ్యాహ్న భోజనాలు ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క పథకం కింద అభివృద్ధి కార్యక్రమాలన్నీ గ్రామాలలో జరుగుతున్నాయి అంటే మున్సిపాలిటీల పనులు గాని మున్సిపాలిటీల అభివృద్ధి కార్యక్రమాలు గాని ఎక్కడ ఎలాంటి అభివృద్ధి జరిగినా అది కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఇస్తున్న నిధులు కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు మహబూబ్ నగర్ పట్టణంలో జరిగినటువంటి అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు ప్రతి ఒక్క నిధి ప్రతి ఒక్క కేంద్ర ప్రభుత్వ పథకాలతోనే ఈ రోజు రాష్ట్రంలో కానీ ఈ నియోజకవర్గాల్లో కానీ జిల్లాలో కానీ అభివృద్ధి జరుగుతూ ఉందంటే వాటి వల్ల కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. మిషన్ భగీరథ పాలమూరులో నీళ్ళే వస్తలేవు, వనపర్తిలో నీళ్ళే వస్తలేవు. మిషన్ భగీరథ నీళ్ళు రోజు ఇస్తున్నాం మేమని చెప్తున్నా. నీళ్ళు మిషన్ భగీరథ నీళ్ళు ఎన్ని రోజులకు ఒకసారి వస్తున్నాయో పదా చూద్దాం, పదండి రోడ్ల మీద పోదాం, గ్రామాలకు పోదాం, ఇళ్లలోకి పోదాం, మామూలు పట్టణంలో పోదాం. ఎన్ని రోజులకు మీరు ఇస్తున్నారు, వనపర్తిలో ఎన్ని రోజులకు నీళ్ళు ఇస్తున్నారు, ఒకసారి పోయి చూద్దాం పదండి అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఎన్ని మోసాలు చేస్తారు అధికారంలో ఉన్నాం కదా అని మీరు అడ్డగోలుగా మీరు ఏం మాటలు చెప్తే ప్రజలని నమ్మాలని, మీరు చెప్పిన మాటలే నిజమని ప్రజల్ని నమ్మించి వంచేటటువంటి ప్రయత్నం చేస్తే ఖబర్దార్, తెలంగాణ ప్రజలు జాగృతయినారు. భారతీయ జనతా పార్టీ ఈరోజు తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అన్యాయాలను గ్రామ గ్రామాన ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరికి చేరవేస్తూ కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను తెలియజేసుకుంటూ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి మోసాలను తెలియజేసుకుంటూ గ్రామ గ్రామాన చేస్తున్నటువంటి సంగ్రామ యాత్రకు పెద్ద ఎత్తున ప్రతి చోట నిరాజనాలు పలుకుతున్నటువంటి విషయం నిజం కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. బండి సంజయ్ గారు యాత్రలో ప్రతి చోట కూడా ప్రజల కష్టసుఖాలు తెలుసుకుంటూ వాళ్ళ కష్టాలను భారం మంచుకుంటాం మాకు భారతీయ జనతా పార్టీ వైపు పూర్తిగా విశ్వాసంతో ఈరోజు ప్రజలు వచ్చి మాకు ఖచ్చితంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇక్కడ కూడా రావాలని, మీకు బియ్యం ఎవరు ఇస్తున్నారు అంటే మోదీ అని చెప్తున్నారు. ఈరోజు మీకు అమ్మ 5 కిలోల బియ్యం నెలకు ఫ్రీగా వస్తుంది కదా, అది ఎవరు ఇస్తున్నారమ్మా అంటే నరేంద్ర మోదీ ఇస్తున్నారని చెప్తున్నారు. జాతీయ అధ్యక్షులు జగత్ ప్రకాష్ నడ్డాజీ గారు ఇప్పుడే వేదికకు వేచేస్తున్నారు, వారికి హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా మన ఇన్ఛార్జ్ తరుణ్ చుక్ గారు స్వాగతం సుస్వాగతం. వారు మాట్లాడతారు, దయచేసి ఎంట్రెన్స్ దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా లోపలికి స్థలం ఉంది లోపలికి విచ్చారని చెప్పి నేను కార్యకర్తలందరినీ కోరుతా ఉన్నా, ప్రజల్ని కోరుతా ఉన్నా. అందరికీ ధన్యవాదాలు. భారత్ మాతాకి రెండు చేతులు, భారత్ మాతాకి, భారత్ మాతాకి. నరేంద్ర మోదీ గారి నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం. థ్యాంక్ యూ అక్క. ఈ యొక్క కార్యక్రమం అనంతరం